ప్రపంచాన్ని ఏకదాటికి తీసుకొచ్చే మీడియా మిత్రులకందరికీ నా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డార్లింగ్ ఇంద్రసేన ఎప్పటి నుంచో అనుకుంటుండు చాలా చిత్రాల్లో చేశాడు బట్ మొన్న శాసనసభ వల్ల చాలా సక్సెస్ అయ్యాడు. ఆ మూవీ ఇప్పుడు ప్రేమలో నడుస్తుంది. ఆ మూవీ చూసి మా డైరెక్టర్ గారు ఛాన్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే స్టోరీ మొత్తం విన్నాం మేము. స్టోరీ విన్న తర్వాత స్టోరీ చాలా అద్భుతంగా వచ్చింది. నేను ఎప్పటి నుంచో నా డార్లింగ్ చెప్తున్నాను, డార్లింగ్ నీకు ఒక మూవీ రావాలి. ఎట్లా అంటే ఒక హారర్ అండ్ ఒక సస్పెన్స్ అండ్ ఒక కామెడీ ఇట్లాంటి ఒక మూవీ రావాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాము. బట్ నడిచి వచ్చే కొడుకు ఏదో ఉంటుంది కదా అట్లా, మా డైరెక్టర్ గారు వచ్చి కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అన్నట్టు మా డైరెక్టర్ గారు మా డార్లింగ్ విజువల్ చూసి వచ్చి ఆ మూవీ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఇంకోటి ఏంటంటే స్టోరీ మొత్తం విన్న తర్వాత అసలు మూవీ నేమ్ ఏంటి అని అడిగాం మేము. మూవీ నేమ్ ఏంటంటే ఇంద్రజాలం. ఇంద్రజాలం అనగానే నేను అనుకున్నాను ఏంటి మా ఇంద్రసేన, నా ఫ్రెండ్ ఇంద్రసేన, ఇంద్రసేన కాబట్టి ఇంద్రజాలం అని పెట్టారంటే లేదా ఆ కథకు యాప్ట్ అయ్యే నేమ్ కాబట్టి ఇంద్రజాలం అని పెట్టాము. సో నా సర్కిల్ అందరూ అనుకుంటారు ఇంద్ర డార్లింగ్ అంటే ఇతనే పెట్టుకున్నాడేమో అని, కానీ ఆ మూవీకి యాప్ట్ అయ్యే నేమ్ అది. సో నిజంగా కూడా నేను డైరెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ నా డార్లింగ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి, ఇంద్రజాలం ఇంద్రజాలంగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీని మీరు ప్రపంచానికి తెలియజేస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్.